ఈరోజు మనం కెమిస్ట్రీలో ఏ విధంగా సులభంగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మొట్టమొదటి యూనిట్ అయినటువంటి పదార్థం గురించి నేర్చుకోబోతున్నాము దానికంటే ముందర మనకు ఒక అంశం తెలియాలి కెమిస్ట్రీలో సులభంగా మార్కులను పొందటం ఎలా అనేది అందరి లోపల ఉండబడే ఒక ప్రశ్న దానికి జవాబుగా ఒక్క మాటలో నేను చెప్పగలను మీరు చదివేటప్పుడు ఉదాహరణకు మన ఇంటి లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు నీళ్ళతో కడుగుతున్నావు నీళ్ళతో శుభ్రంపరచుకునేటప్పుడు నీటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో అడిగినటువంటి ఏపీఎస్సి గతంలో అడిగినటువంటి పోటీ పరీక్షల్లో చూసినా కూడా ప్రతి ప్రశ్న కూడా సాధారణంగా నీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఉదాహరణకు కఠినత్వ జలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే నీటి లోపల తాత్కాలిక కఠినత్వానికి కారణమయ్యే లవణాలు ఏంటి లేదా శాశ్వత కఠినత్వానికి కారణమయ్యే ఏంటి మృదు జలం ఏంటి కఠిన జలం ఏంటి ఇలాంటి తరహా ప్రశ్నలు వస్తున్నాయి అదేవిధంగా ఒకవేళ మనం ఇంట్లోపలికి కనుక పోయి చూసినట్లయితే ఒక కిచెన్ రూపులోపు వెళ్ళి చూడండి అందులో మీరు స్టవ్ను వెలిగించేటప్పుడు ఫస్ట్ మ్యాచ్ బాక్స్ లేదా అగ్గిబిడ్డను మనం తీసుకుంటాము అగ్గిపుళ్లకు ఏ మందును ఉపయోగిస్తున్నాము ఎలాంటి కెమికల్ను ఉపయోగిస్తున్నాము అదేవిధంగా అగ్గిపెట్టే యొక్క సైడ్ భాగం లోపల ఎర్రగా ఉన్నటువంటి భాగం ఏంటి గతంలో ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్నలు అదేవిధంగా మనము గ్యాస్ను ముట్టించేటప్పుడు ఎల్పిజి గ్యాస్ ఉపయోగిస్తున్నటువంటి ఆ ఎల్పిజి గ్యాస్ అనేది దేనితో నిర్మితమై ఉన్నది అలాగనే మొత్తం వంట పూర్తయిన తర్వాత మనము భోజనం చేసేటప్పుడు మీరు గమనించండి మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని కనుక గమనించినట్లయితే అవి ఏ రకపు కార్బోహైడ్రేట్స్కి సంబంధించినవి కెమిస్ట్రీ పరంగా దేనికి సంబంధించినటువంటివో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా టేబుల్ దగ్గర కనుక కూర్చొని చూసినట్లయితే టేబుల్ పైన ఒక సాల్ట్ను మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే చాలామంది సాల్ట్ను మ్యాక్సిమం వాడుతారు వాస్తవానికి సాల్ట్ అంత పరిమాణం లక్కర్లేదు ఆ సాల్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎన్నో గతం లోపల అడిగారు టేబుల్ సాల్ట్ అంటే ఏంటి రాక్ సాల్ట్ అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి ఫార్ములాలు ఏంటి తక్ చాలాసార్లు ఈ విధంగా అడగడం జరిగింది అదేవిధంగా మనము షుగర్ను కూడా యూజ్ చేస్తాం టీలలో నెక్స్ట్ తదితర వాటిలో షుగర్ యొక్క ఫార్ములా ఏంటి యొక్క ఫార్ములా ఏంటి షుగర్లకు సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి చూడండి వాతావరణం వైపు ఒకవేళ రాత్రి పూట బయటికి వెళ్ళి చూసినట్లయితే మీరు పై వైపు చూస్తే మీకు కనపడుతున్నటువంటి చంద్రుడు నక్షత్రాలు ఆకాశము వాతావరణము అంటే వాతావరణం లోపల ఉండబడినటువంటి ఏ ఏ వాయువులు ఉన్నవి ఏ వాయువులు ఎంత పరిమాణం లోపల ఉంటున్నవి ఏవి తక్కువ పరిమాణంలో ఉంటున్నవి ఏవి తక్ ఎక్కువ పరిమాణం లోపల ఉంటున్నవి మన శరీరం లోపల ఏ ఏ మూలకామంలతోనే నిర్మితమై ఉన్నది ఎన్ని మూలకాలతో నిర్మితమై ఉన్నవి అలాంటి ప్రశ్నలకు కనుక నిత్య జీవితం లోపల టచ్ అవుతున్నటువంటి వాటిని కనుక పరిశీలన కనుక చేసినట్లయితే తప్పకుండా మనము కెమిస్ట్రీ లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నిత్య జీవితానికి సంబంధించినటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి లేదా నువ్వు టచ్ అవుతున్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అవి వేడితో నిర్మితమైతే ఉంటుందో తెలుసుకున్నట్లయితే మీకు కెమిస్ట్రీ నుంచి అతి సులభంగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వాటిపైన మీరు పరిశీలన చేసి చూడండి మొట్టమొదటిగా మనము కొన్ని చాప్టర్లు కనుక తీసుకొని చూసినట్లయితే మీకు అర్థమవుతున్నది అసలు కెమిస్ట్రీ అనేది చూడండి కెమిస్ట్రీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పదార్థము అనే యూనిట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి తొలుత ఈ పదార్థం అనే చాప్టర్ పైన కనుక పూర్తి అవగాహన మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మిగిలినటువంటి పార్ట్స్ను లేదా మిగిలినటువంటి బ్రాంచెస్ లోపల ఉండబడినటువంటి విభాగాల లోపల ఉండబడినటువంటి కెమిస్ట్రీను అతి సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట మీకు పదార్థము లేదా మ్యాటర్ అనే చాప్టర్ను స్టార్ట్ చేయటం జరుగుతున్నది కాబట్టి దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి మొట్టమొదటి దీన్ని తీసుకొని చూడండి పదార్థము అంటే ఏమిటి మీకు అర్థమైపోతుంది మీ అందరూ తెలుసు పదార్థము అనేది కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత బరువును కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని పదార్థము అంటారు ఉదాహరణకు పెన్ను తీసుకోండి బ్యాగ్ తీసుకోండి టేబుల్ తీసుకోండి చైర్ ఏవైనా కూడా మన ప్రకృతి లోపల కనపడుతున్నటువంటిది ప్రతిదీ కూడా ఏదో ఒక పదార్థమై ఉంటుంది అయితే పదార్థాన్ని ముఖ్యంగా కొన్ని వందల బ్యాచ్లలో ఒక ప్రశ్న వేసి చూశాను దాంట్లో ఒక్కళ్ళిద్దరూ కూడా అంటే వన్ ఆర్ టూ పర్సెంటేజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ రావటం లేదు దేని విషయంలో అంటే నేను అడిగినటువంటి గతంలోపలనటువంటి ప్రశ్నలు ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే పదార్థము ఎన్ని రూపాలను కలిగి ఉంటుంది ఇట్స్ మై క్వశ్చన్ దానికి స్పందనగా ఏమొస్తున్నది అంటే ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి లాంటి స్థితుల గురించి చెప్తున్నారు కానీ ఇక్కడ స్థితి కాదు అడిగింది పదార్థం యొక్క రూపాలు ఏంటి పదార్థం యొక్క రూపాలు అన్నప్పుడు ఒక రకమైన ఆన్సరు పదార్థం యొక్క స్థితులు అన్నప్పుడు ఇంకొక రకమైనటువంటి ఆన్సర్ వస్తుంది కాబట్టి స్థితులు అడుగుతున్నాడా లేదా రూపాలు అడుగుతున్నాడా అనేది జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది చూడండి మొట్టమొదటిగా స్థితులను కనుక తీసుకొని చూసినట్లయితే పదార్థము ముఖ్యంగా మూడు స్థితులలో ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలం లోపల కనుక్కున్నటువంటి ఇంకొక రెండు స్థితులను కూడా మీకు యాడ్ చేసి చెప్పడం జరుగుతున్నది ఇందులో మొదటిది ఘనస్థితి రెండవది ద్రవస్థితి మూడవది వాయుస్థితి నాలుగవది ఇటీవల కాలం లోపల టెక్నాలజీ ద్వారా తెలుసుకున్నటువంటిది ఏంటంటే ప్లాస్మా స్థితి నెక్స్ట్ ది లాస్ట్ వన్ బోసైన్స్టిన్ ఘనాకృతి స్థితి అనేది అయినప్పటికీ కూడా ఈ మధ్యలో అడుగుతున్నటువంటి క్వశ్చన్లు ప్రధానమైనటువంటివి ఏంటంటే ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి అనే వాటి మీద అడుగుతున్నారు కాబట్టి ఇవి మొత్తము సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్లలో ఉన్నటువంటి టాపిక్ను ఎంఎస్సి చదివినటువంటి ముఖ్యంగా ఎంఏ ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ ఆర్ట్స్ విభాగం లోపల చదివినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏమాత్రమే ఇబ్బందిగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ ఆరేడు తరగతి లోపల ఉండబడినటువంటి అంశాలను బేసిక్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక మనం పరిశీలన కనుక చేసినట్లయితే అతి సులభంగా మనం ఈ కెమిస్ట్రీ లోపల వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ చూడండి ఘనస్థితిని తీసుకుంటే దానికి ఉదాహరణ మీకు బల్ల రాయి చెక్క ఇలాంటివి తీసుకోవచ్చు ద్రవస్థితికి ఉదాహరణ నీరు వాయుస్థితికి ఉదాహరణ హైడ్రోజన్ని తీసుకోవచ్చు ఇలా ముఖ్యమైనటువంటి వాటిలో ఘనస్థితి లోపల అణువులు ఏ విధంగా ఉన్నావి ద్రవస్థితి లోపల అణువులు ఏ విధంగా ఉన్నాయి వాయుస్థితి లోపల అణువులు ఏ విధంగా ఉన్నవి అనేది కనుక మనకు తెలిసినట్లయితే అతి సులభంగా మనకు దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఇందులో చూడండి ఫస్ట్ది ఉదాహరణకు ఇక్కడ అణువులను కనుక చూడండి ఘనస్థితి లోపల అణువులు చాలా దగ్గర చాలా దగ్గర దగ్గరగాను వాయుస్థితి లోపల కనుక తీసుకున్నట్లయితే అణువులు చాలా దూరం దూరంగా ఉంటున్నవి ఘన ద్రవ డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి ఈ అణువులను ఆధారంగా చేసుకునే ఈ కెమిస్ట్రీని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఘనస్థితిలో చూడండి పదార్థం అనేది అతి సూక్ష్మమైనటువంటి కణాలతో నిర్మితమై ఉంటున్నది కాబట్టి ఆ కణాలు పరమాణువులు కావచ్చు లేదా అణువులు కావచ్చు ఘనస్థితి లోపల అణువులు అతి దగ్గర దగ్గరగా అమర్చబడి లేదా పేర్చబడి ఉంటున్నవి అంటే అణువుల మధ్యన బలమైనటువంటి ఆకర్షణ బలాలు ఉండటం వల్ల ఇది ఘనస్థితి లోపల ఉంటున్నది ఉదాహరణకు మనం బలం తీసుకున్నాము ద్రవస్థితి లోపలికి తీసుకోండి ద్రవస్థితిలో అణువులు కాస్త దీంతో పోల్చినట్లయితే కాస్త దూరంగా ఉంటాయి దూరంగా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు మీరు కొలను లోపల ఈతను కొట్టేటప్పుడు ఒకవేళ దాని లోపల దుమికామనుకోండి అణువులు దూరంగా వెళ్ళిపోతున్నాయి అదేవిధంగా ఒకవేళ బండ మీద గనక తలను మనం డైవ్ కొట్టినట్టుగా కొట్టి చూసినట్లయితే తల పగిలిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ అణువులు అనేవి చాలా దగ్గర దగ్గరగా ఉన్నవి అణువుల మధ్యన ఆకర్షణ బలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కనుక మీరు తీసుకొని చూసినట్లయితే ఈ అణువులు దూరం పోతున్నాయి కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం జరగటం లేదు మీరు వాయువు అణువులలో తీసుకున్నట్లయితే అణువుల మధ్యన దూరం చాలా దూరం దూరంగా ఉంటుంది కాబట్టి వీటి మధ్యన ఆకర్షణ బలాలు చాలా తక్కువ కాబట్టి అణువులు లేదా పరమాణువులు అనేవి చాలా దూరంగా ఉంటున్నాయి వాయుస్థితి లోపల కాబట్టి ఈ అణువుల మధ్య దూరం కనుక తెలిస్తే వాటి యొక్క ధర్మాలను మనం సులభంగా మనము తెలుసుకోవచ్చు ఉదాహరణకు వీటి యొక్క ఆకృతిని తీసుకోండి వీటి ఘనస్థితి లోపల ఉండబడినటువంటి పదార్థాల యొక్క ఆకృతి కనుక తీసుకుంటే వీవి ఏ విధంగా ఉన్నాయంటే నిర్ణీతమైనటువంటి ఒక ఆకృతిని కలిగి ఉంటాయి ద్రవస్థితి యొక్క ఆకృతి తీసుకుంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకృతి వస్తున్నది కాబట్టి ఇది కూడా నిర్ణీతమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటున్నవి కానీ వాయు స్థితి పదార్థాలను తీసుకున్నట్లయితే అణువులు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటి మధ్యన ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి వీటికి నిర్ణీతమైనటువంటి ఆకృతి అనేది లేదు ఇక్కడ నిర్ణీతమైనటువంటి ఆకృతి అనేది లేదు దీన్ని బట్టి వ్యాపనం అనే ధర్మం చెప్పవచ్చు వ్యాపనము అంటే అణువుల యొక్క కదలిక పదార్థం లోపల ఉండబడినటువంటి అణువుల యొక్క కదలిక ఇందులోపల చూడండి వాయు స్థితి లోపల ఉండబడినటువంటి అణువులు చాలా బలహీనమైనటువంటి బంధాలతో ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ వ్యాపనము చెందుతూ ఉంటాయి వాయువులు అనేవి ఎక్కువగా వ్యాపనము చెందుతూ ఉంటాయి నెక్స్ట్ ద్రవ పదార్థాల వ్యాపనం కనుక తీసుకున్నట్లయితే ఇవి కాస్త తక్కువగా వ్యాపనం చెందుతూ ఉంటాయి ఘనస్థితి లోపల తీసుకున్నట్లయితే వ్యాపనం అనేది అతి స్వల్పంగా ఉంటుంది మనం గమనించలేనంతగా ఉంటుంది ఇది ఒక అంశము రెండవ అంశము సాంద్రత పరంగా తీసుకోండి సాంద్రత అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం లోపల ఉండబడే అణువుల సంఖ్యను బేస్ చేసుకొని చెప్పవచ్చు అణువులు ఎంత దగ్గర దగ్గరగా ఉంటే దాని సాంద్రత అంత ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఘనస్థితి లోపల తీసుకున్నట్లయితే సాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటున్నది ఇక్కడ సాంద్రత అనేది ఘన పదార్థాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ద్రవ పదార్థాల్లో కనుక తీసుకున్నట్లయితే సాంద్రత అనేది ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ఇంకా కాస్త తక్కువగా ఉంటుంది అదేవిధంగా వాయు పదార్థాల్లో సాంద్రత మరీ తక్కువగా ఉంటుంది ఈ విధంగా కొన్ని ధర్మాలను మనము సులభంగా ఈ అణువుల అమరికను బట్టి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఘన పరిమాణమును కూడా గమనించవచ్చు పరిమాణము తదితర భౌతిక ధర్మాలను కూడా అణువుల మధ్యన ఉండబడే ఆకర్షణ బలాలను ఆధారంగా చేసుకుని చెప్పవచ్చు అయితే ఇక్కడ వీటి మీద ప్రశ్నలు సాధారణంగా తక్కువగా అడుగుతున్నాడు కానీ ఈ మధ్యన అడుగుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా చూడండి పదార్థం యొక్క రూపాలు ఏంటి అంటున్నాడు ఆ రూపాలలో మూలకము సమ్మేళనము మిశ్రమము కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల గతము లోపల జరిగినటువంటి ఎన్నో బ్యాచ్లలో నేను గమనించింది ఏంటంటే ఏ ఒక్కరు కూడా మూలకము సమ్మేళనము మిశ్రమము అనే ఆన్సర్ ఇవ్వడం లేదు ఘనస్థితి ద్రవస్థితి వాయుస్థితుల గురించి మాత్రమే చెప్తున్నారు కాబట్టి ఈ రూపాలను మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అందులో పదార్థం యొక్క రూపాలలో మొట్టమొదటిది మూలకము దీని ఇంగ్లీష్లో ఎలిమెంట్ అంటారు ఇంగ్లీష్ లోపల ఎలిమెంట్ ఇది ప్రధానమైనటువంటిది ఈ అంశము తెలియకుండా చాలామంది డైరెక్ట్గా నేరుగా కెమిస్ట్రీ లోపలికి వెళ్ళటం వల్ల కెమిస్ట్రీ మీద పూర్తి పటుత్వము రాకుండా ఉన్నది అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మూలకం అంటే ఏందో చూద్దాం ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుందాం ఆ పదార్థము లోపల ఒకే రకమైనటువంటి పరమాణువులు కనుక ఉన్నట్లయితే ఉదాహరణకు బంగారాన్ని తీసుకోండి బంగారం సంబంధించినటువంటి సింబల్ ఏంటంటే ఏయు 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 నో క్వశ్చన్ ఆఫ్ అదర్ ఐటమ్స్ అంటే బంగారపు పరమాణువులతో మాత్రమే అంటే ఒకే రకమైనటువంటి పరమాణువులతో మాత్రమే నిర్మితమై ఉన్నట్లయితే దానిని మూలకము అంటారు దాన్ని బట్టి నిర్వచనం ఎలా ఇవ్వచ్చు అంటే సజాతీయ పరమాణువుల చేత సజాతీయ అంటే ఒకే జాతికి సంబంధించిన ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత ఏ పదార్థమైతే నిర్మితమై ఉంటుందో దానిని మూలకము అంటాము అయితే ఈ మూలకాన్ని గనుక స్థితిని బట్టి చూస్తే ఆ విధంగా స్థితులను బట్టి చూస్తే ఘనస్థితిలో ఉండే మూలకాలు ద్రవస్థితిలో ఉండే మూలకాలు వాయుస్థితిలో ఉండే మూలకాలు మూడు భాగాలుగా విభజన చేయవచ్చు స్వభావాన్ని బట్టి కనుక చూస్తే లోహాలు అలోహాలు అర్ధలోహాలు వాటికంటే ముందుగా స్థితిని బట్టి చూద్దాము చూడండి మూలకమును స్థితిని బట్టి చూస్తే ఘనస్థితిలో ఉండే మూలకాలు మీరు నిత్య జీవితంలో వాడుతున్నటువంటి వాటిని చూడండి ఐరన్ తీసుకోండి అది ఏ స్థితిలో ఉన్నది అంటే ఘనస్థితి లోపల ఉన్నది ద్రవస్థితి లోపల ఉండబడే మూలకాన్ని తీసుకొని చూడండి ఉదాహరణకు బ్రోమిన్ పాదరసము ఈ రెండు కూడా ద్రవస్థితి లోపల ఉండబడే మూలకాలు వాయుస్థితి లోపల ఉండబడే మూలకాలను కనుక తీసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ క్లోరిన్ ఫ్లోరిన్ తదితర లాంటివి కూడా స్థితికి సంబంధించినటువంటి మూలకాలు మనకు కనపడుతుంటాయి అయితే మీరు ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఈ మధ్యకాలం లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నవి అంటే ఈ మధ్యన టీఎస్పిఎస్సి ఏర్పడిన తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానాన్ని గమనిస్తే ముఖ్యంగా నాలుగు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటి నెంబర్ వన్ ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది ఇది చాలా ముఖ్యమైనటువంటిది నెంబర్ టూ ఈ క్రింది వాళ్ళలో సరి అయినటువంటి వ్యాఖ్య కానిది ఏది ఇది రెండవ రకం ప్రశ్న మూడవ రకపు ప్రశ్న ఏంటిదంటే అసర్సన్ అండ్ రీజనింగ్ అసర్సన్ అండ్ రీజనింగ్ ఇందులో మొట్టమొదట ఒక స్టేట్మెంట్ ఇస్తాడు రెండవది ఏంటంటే స్టేట్మెంట్ను ఏతోను చూపిస్తాడు రెండవ అంశం ఏంటంటే రీజన్ రీజన్ ఆర్తో చూసిస్తాడు ఈ అసెర్స్ అండ్ రీజనింగ్ టైప్ వాస్తవానికి హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి ఎన్ఐటి లాంటి వాటి లోపల ఉండేది కానీ అలాంటి ప్రశ్నలను ఈ టిఎస్పిఎస్సి లాంటి ఎగ్జామ్ లోపలికి పెట్టడం జరిగింది కారణం ఏంటంటే పోటీదారుల సంఖ్య పెరగటం వల్ల ప్రశ్నపత్రం యొక్క సంక్లిష్ట స్థాయిని పెంచడం కోసము అసెర్స్ అండ్ రీజనింగ్ టైప్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటికి గనక ఆన్సర్ చేయగలిగే దమ్ము క్యాండిడేట్ లోపల ఉన్నది అంటే తప్పకుండా మనము ఆ కాంపిటీషన్లో నెగ్గడానికి అవకాశం ఉంది నాలుగవ రకం ప్రశ్న ఏంటంటే జత పరిచయము జత పరిచము అనేది నాలుగవ రక ప్రశ్న మిగిలినటువంటి ప్రశ్నలు సాధారణంగా అందరూ చేయగలుగుతారు కానీ ఈ నాలుగు రకాల ప్రశ్నలు సబ్జెక్టుపై పూర్తిగా పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనము వాటికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ నాలుగు రకాల ప్రశ్నల మీద మీరు అబ్జర్వ్ చేయండి ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ లోపల గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నవి ప్రస్తుతం అడగటానికి ఏ విధంగా దీని నుండి ప్రశ్నలు ఏ విధంగా అడగటానికి ఛాన్స్ ఉందో కూడా అయితే ఇక్కడ చూడండి వీటి మీద సాధారణంగా చాలా తక్కువ పరిమాణంలోనే అడుగుతున్నారు కానీ ఎక్కువ సంఖ్య లోపల ప్రశ్నలు ఈ స్వభావాన్ని బట్టి అడుగుతున్నారు కాబట్టి వీటిపైన మనకు పూర్తిగా సబ్జెక్టు మీద పటుత్వం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది చూడండి మూలకము స్వభావాన్ని బట్టి లోహాలు అలోహాలు అర్ధలోహాలు చూడండి లోహము అంటే ఏంటి చాలామంది లోహము అంటే చాలా గట్టిదని లేదా మెరుస్తూ ఉండేదని అనేక రకాలుగా నిర్వచిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి సైంటిఫిక్గా కనుక కెమిస్ట్రీ పరంగా మనం చూసినట్లయితే లోహాన్ని ఇంగ్లీష్ లోపల ఏమంటాము అంటే మెటల్ అంటారు మెటల్ లోహము అంటే ఏ మూలకము అయితే జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీకు కెమిస్ట్రీ లోపల క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే ఈ ఏరియా మీద పదార్థం అనే చాప్టర్ మీద నీకు పూర్తి పట్టు ఉంటేనే మిగిలినటువంటి చాప్టర్లు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత పోటీ ప్రపంచం లోపల ఉండబడినటువంటి జాబుల సంఖ్యను మీరు సంఖ్య రాస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఇక్కడ లోహము అంటే ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతుందో దయచేసి జాగ్రత్త వినండి ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉంటుందో వాటిని లోహాలు అంటారు నిజంగా కొంచెం జాగ్రత్తగా క్లాస్ కనుక వింటే లోహము అని తెలిసినటువంటి క్యాండెట్ అహాని గురించి పెద్దగా చదవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే చూడండి లోహాల యొక్క లక్షణాలు అలోహాల యొక్క లక్షణాలు రెండు కూడా పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా కనపడతాయి కాబట్టి తెలుగు కలిగినటువంటి క్యాండిడేట్ తప్పకుండా ఒక్కదాని యొక్క ప్రాపర్టీస్ లేదా లక్షణాలు మాత్రమే నేర్చుకుంటాడు కాబట్టి ఆ విధానంలో నేర్చుకోవడం కోసమే మేము ప్రయత్నం చేయండి ఇందులో ముట్టమడిది ఏం తీసుకున్నామో లోహం యొక్క నిర్వచనము అయిపోయింది లోహాలను గనక మీరు గమనిస్తే సాధారణంగా ఏ స్థితిలో ఉన్నవి అంటే ఘనస్థితిలోను ద్రవస్థితి లోపల ఉన్నవి ఘనస్థితి లోపల ఉండబడే లోహాలు ఎక్కడున్నాయంటే ఆవర్తన పట్టిక లోపల ఎస్ బ్లాక్ లోపల ఉన్నవి దానికంటే ముందుగా సోడియం మెగ్నీషియం అల్యూమినియం ఐరన్ గోల్డ్ అంటే ఏయు సిల్వర్ సాధారణంగా ఉపయోగిస్తున్నటువంటి లోహాలు సోడియం మెగ్నీషియం అల్యూమినియం నెక్స్ట్ ఐరన్ గోల్డ్ సిల్వర్ వీటిని సాధారణంగా ఉపయోగిస్తున్నటువంటి లోహాలు అవి ఘనస్థితి లోపల ఉండబడినవి ద్రవ స్థితిలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి ఒకే ఒక లోహం ఉన్నది అది పాదరసము కానీ ఈ మధ్యకాలంలో సుమారుగా ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అడిగినటువంటి ఏపీఎస్సి లోపల అడిగినటువంటి ప్రశ్న ఈ విధంగా కాకుండా ఇంకొక రూపం లోపల కూడా అడిగాడు సాధారణమైన ఉష్ణోగ్రతనే కాకుండా కాస్త అధిక అంటే రూమ్ టెంపరేచర్ కంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ ప్రాంతం వద్ద ఉండబడినటువంటి ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి లోహాలను కూడా అడగటం జరిగింది అలాంటి ప్రశ్నలకు నేను అనుకుంటాను ఆ క్వశ్చన్ల మీద ఆ సబ్జెక్టు మీద ఐడియా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్పగలను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం కూడా వన్ ఆర్ టూ పర్సెంటేజ్ కరెక్ట్గా చేసినటువంటి వ్యక్తులు లేదు అంటే ఇట్స్ అ డిసైడింగ్ క్వశ్చన్ కాబట్టి అలాంటి డిసైడింగ్ క్వశ్చన్స్ కనుక నువ్వు తెలుసుకోగలిగితే రేపు కాంపిటీషన్ లోపల నెగ్గటానికి అవకాశం ఉంటుంది ద్రవస్థితి లోపల ఉండ ఉండబడే మూలకం ఏంటి అనేది ఒకప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం అడిగేది దానికి ఆన్సర్ పాదరసము బ్రోమిన్ లాంటివి వచ్చేవి చాలా సులభంగా ఆన్సర్ చేసేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లం మనకు కాలేదు కానీ ఇటీవల అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క స్థాయిని బట్టి చూసినట్లయితే ఇంకా స్టాండర్డ్ని పెంచడం జరిగినది కాబట్టి ఈ ఈ రెండు మూలకాలే కాకుండా ఇతర మూలకాలు ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా లోహాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి లోహాలలో ద్రవస్థితి లోపల ఉండబడే మూలకం అనగానే పాదరసం గుర్తుకొస్తుంది ఇంకా కొంచెం హయ్యర్ టెంపరేచర్ వద్ద కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏ గ్రూపు లోపల ఉండబడే మూలకాలను మీరు తీసుకోండి లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం చూడండి లాస్ట్ మూడు మూలకాలు రుబీడియం సీజియం ఫ్రాన్షియం అనే ఈ మూడు లోహాలు ఈ మూడు క్షార లోహాలు మరియు వీటితో పాటుగా డి బ్లాక్ లోపల ఉండబడినటువంటి పాదరసము హెచ్జి మరియు గాలియం వేసవి కాలము లోపల ద్రవస్థితికి మారే మూలకం పేరేంటంటే గాలియం ఈ ఐదు మూలకాలు కూడా ద్రవస్థితి లోపల అంటే రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం హయ్యర్ టెంపరేచర్లో ద్రవస్థితి లోపల ఉండబడే లోహాలు కాబట్టి వీటి మీద ఎగ్జామ్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి రూబీడియం సీజియం ఫ్రాన్షియం మెరిక్యూరీ గాలియం వేసవికాలము లోపల అరచేతిలో ఏ లోహాన్ని పెడితే ద్రవస్థితి లోపలికి మారుతుంది అని గతం లోపల అడిగినటువంటి ప్రశ్న దానికి ఆన్సర్ గాలియం గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా పాదరస్తానికి సంబంధించినవి ఎన్నో గతం లోపల అడిగారు చేయగలిగారు కానీ వీటన్నిటితో కలిపి అడుగుతున్నాడు ద్రవస్థితి లోపల ఉండబడే లోహాల గురించి అప్పుడు ఈ ఐదేసి మూలకాలు ఉన్నాయా లేవా ప్రశ్నలు చేసి ఆన్సర్ను టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తర్వాత ద్రవస్థితి లోపల మూలకాలు గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ అలోహాల గురించి రండి లోహం అంటే ఏందో తెలిసింది చాలా క్లియర్గా అర్థమైపోయింది సులభంగా ఎలక్ట్రాన్లను ఏదైతే కోల్పోతుందో ఎలక్ట్రానులు అంటే ఏంటి అనేది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు చిన్న ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని ఒక్క నిమిషం లోపల మీకు అర్థం చేయించడానికి కోసం ప్రయత్నం చేస్తాను చూడండి ఉదాహరణకు ఉదాహరణకు ఇది పదార్థము అనుకోండి ఇది పదార్థము దీనిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టండి చిన్న చిన్న ముక్కలుగా విడగొడితే చివరికి పదార్థము నుంచి అణువులు ఏర్పడతాయి అణువు యొక్క స్థాయి లేదా దాని పరిమాణం కాస్త చిన్నగా ఉంటుంది ఇది అణువు బాగా అబ్జర్వ్ చేయండి కెమిస్ట్రీ సీక్రెట్ అంతా ఇక్కడ దాగి ఉన్నది ఇది పదార్థము పదార్థము ఇది అణువు నెక్స్ట్ ఈ అణువులను కనుక విభజిస్తే చివరికి వచ్చేది పరమాణువు చూడండి పరమాణువు పదార్థము పదార్థాన్ని విభజిస్తే అణువులు అణువులను విభజిస్తే పరమాణువులు పరమాణువుని ఇంగ్లీష్లో యాటం అంటారు గతంలో అడిగిన ప్రశ్న యాటం అనగానేమి వాస్తవానికి ఆటం యొక్క అర్థం ఏంటంటే ఇంకా విభజించడానికి వీలు లేనిదని అర్థం అయితే దాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే పదార్థం యొక్క చరమ కణము పదార్థం యొక్క సూక్ష్మమైనటువంటి కణాన్ని పరమాణువు అంటారు ఈ పరమాణువును కనుక మీరు దీని నిర్మాణాన్ని కాస్త పెద్దగా చేసి కనుక చూస్తే మధ్య భాగం లోపల కేంద్రకం అనేది ఉంటుంది మధ్య భాగంలో కేంద్రకం ఉంటున్నది దాని చుట్టూ ఎలక్ట్రానులు అనేవి తిరుగుతున్నవి అయితే పరమాణువులో ప్రధానంగా మూడు ప్రాథమిక కణాలు కలవు గతం లోపల అడిగిన ప్రశ్న ఇది పరమాణువు లోపల ఉండబడే ప్రాథమిక కణాలు కానిది ఏది గతంలో అడిగిన ప్రశ్న చూడండి ప్రశ్న అబ్జర్వ్ చేయండి పరమాణువు లోపల ఉండబడే ప్రాథమిక కణము కానిది ఏది ఏ ఎలక్ట్రాన్ బి ప్రోటాన్ సి న్యూట్రాన్ డి ఆల్ఫా కణము వెంటనే ఆన్సర్ చెప్పచ్చు ఆల్ఫా కణాలు పరమాణువు లోపల ఉండే కణాలు కావు కాబట్టి ఆల్ఫా కణాలు అనే ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఇట్స్ ఎ ప్రీవియస్ క్వశ్చన్ గతం లోపల అడిగినటువంటి ప్రశ్న చూడండి ఈ ఐడియా మనకు పూర్తిగా ఉండాలి ఉంటే సులభంగా మనం కెమిస్ట్రీ నేర్చుకోవచ్చు పదార్థము నువ్వు విభజిస్తే అణువు అణువులను విభజిస్తే పరమాణువు పరమాణువును పరిశీలిస్తే ఇది గోళాకృతి లోపల ఉంటూ మధ్యభాగం లోపల అధిక భారము కలిగినటువంటి అంటే పరమాణువు యొక్క భారం మొత్తం కూడా కేంద్రకంలో నిక్షిప్తమై ఉంటుంది దాంట్లో ప్రోటానులు న్యూట్రానులు అనేవి ఉంటాయి దాని కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్లు నిరంతరము తిరుగుతూ ఉంటాయి వివిధ కక్షలలో కాబట్టి పరమాణువు లోపల ఉండబడే ప్రాథమిక కణాలు అంటే ప్రోటానులు న్యూట్రానులు ఎలక్ట్రానులు ఇక్కడ చూడండి ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది మెటల్స్ ఫస్ట్ది లోహాలు రెండవది అలోహాలు ఇంగ్లీష్లో వీటిని నాన్ మెటల్స్ అంటారు చూడండి లోహాల నిర్వచనం తెలిసింది ఎలక్ట్రాన్లను సులభంగా కోల్పోయేవి ఇక నేను చెప్పవలసిన అక్కర్లేదు అలోహాలు కరెక్ట్గా మీరు క్లాస్ కనుక జాగ్రత్తగా వింటే అలోహాలు అంటే ఎలక్ట్రాన్లను గ్రహించే మూలకాలు లోహాలు అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే మూలకాలు కాబట్టి ఎలక్ట్రాన్లను గ్రహించే మూలకాలను అలోహాలు అని ఈ అలోహాలు కూడా స్థితిని బట్టి మళ్ళీ మూడేసి భాగాలుగా విభజించవచ్చు ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి ఇందులో ఘనస్థితి లోపల ఉండబడే మూలకాలను గుర్తుపెట్టుకోవటం కొద్దిగా కష్టమవుతుంది అందుకోసము చాలా సందర్భాల్లో గతం లోపల ఉండబడినటువంటి బ్యాచెస్లో ఇలా గుర్తు చేస్తూ ఉండేవాడిని సెంట్రల్ ప్రైమరీ స్కూల్ చాలాసార్లు అడిగాడు ఇక్కడ ప్రశ్నను గతంలో ఆడినటువంటి ఏబిబిఎస్ ఎగ్జామినేషన్లో సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అనే ఒక కోడ్ ద్వారా కేంద్ర ప్రాథమిక పాఠశాల తెలుగులో సెంట్రల్ అంటే సి ప్రైమరీ పి స్కూల్ అంటే ఎస్ దీంట్లో కెమిస్ట్రీ కనుక అప్లై చేస్తే మీకు తర్వాత తెలుస్తుంటుంది సింబల్స్లో సి అంటే కార్బన్ పి అంటే పాస్పరస్ ఎస్ అంటే సల్ఫర్ ఘనస్థితి లోపల ఉండబడే అలోహాలకు ఉదాహరణ కార్బన్ పాస్పరస్ సల్ఫర్ ఈ కోడ్ ద్వారా చాలా సులభంగా గుర్తుకు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ క్రింది వాణి లోపల ఘనస్థితి లోపల ఉండబడినటువంటి అలోహం ఏది ప్రశ్న అడుగుతున్నాడు ఈ క్రింది వాణి లోపల ఘనస్థితి లోపల లేనటువంటి అలోహం ఏది అలా ప్రశ్న నెగిటివ్లో పాజిటివ్లో రెండు రకాలుగా అడుగుతున్నాడు కాబట్టి గుర్తుంచుకోండి తర్వాత ద్రవస్థితిలో మనకు ఇప్పటి వరకు ఆవర్తన పట్టికలో తెలిసినటువంటి మూలకాల సంఖ్య నూట పద్దెనిమిది వరకు ఉంటే అందులోపల అలోహాలు సుమారుగా పదకొండు వరకు ఉంటే అందులో ఒకే ఒక మూలకము మాత్రమే బ్రోమిన్ మాత్రమే ద్రవస్థితి లోపల ఉండబడే అలోహము అందువల్ల ఎన్నోసార్లు గతంలోపల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది ద్రవస్థితి లోపల ఉండబడే అలోహము ఏంటిది అంటే ఆన్సర్ బ్రోమిన్ దీన్నే రెడ్ లిక్విడ్ అని కూడా పిలుస్తాడు ఎందుకంటే అది ఎరుపు రంగు లోపల ఉంటుంది కాబట్టి రెడ్ లిక్విడ్ ఏది గతంలో అడిగిన ప్రశ్న దానికి ఆన్సర్ బ్రోమిన్ చాలా సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాయు స్థితి లోపల ఉండబడే మూలక వాయు స్థితి లోపల ఉండబడే అలోహాలను కనుక తీసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నైట్రోజన్ మరియు లాంటి వాటిని జడవాయువులు అంటే మనం టాపిక్ చాలా క్లియర్గా తర్వాత క్లాస్లో మనం చూస్తాము హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రెడాన్ లాంటి వాయువులన్నీ కూడా అలోహాలకు చెందినటువంటివే అవి వాయు స్థితి లోపల ఉంటాయి ఇకపోతే లోహం అంటే ఏందో తెలిసింది ఎలక్ట్రాన్ కోల్పోయేది అలోహం ఏందో తెలిసింది ఎలక్ట్రాన్లను గ్రహించేవి ఎలక్ట్రానులు అనగానే మీకు గుర్తుకు రావాల్సినటువంటి అంశం ఏంటంటే అక్కడ పరమాణువు కేంద్రకము చుట్టూ తిరుగుతున్నటువంటి మౌలిక కణాలు అవి ఎలక్ట్రానులు ఇక్కడ ఆర్ధలోహాన్ని తీసుకుందాం ఆర్ధలోహము నేను అనుకుంటా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్ధలోహం అనే పదాన్ని వింటే మీకు అర్థమయ్యే పోతుంది అదేంటంటే లోహము మరియు అలోహ లక్షణాలు రెండు కూడా కలిగి ఉన్నట్లయితే వాటిని అర్ధలోహాలు అంటారు ఇటీవల కాలం లోపల వీటిని సెమీ మెటల్స్ అనే పదంతో కూడా పిలుస్తున్నారు సెమీ మెటల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సెమీ మెటల్స్ ఇవి లోహాల యొక్క లక్షణాలకు అలోహాల యొక్క లక్షణాలకు మధ్య భాగం లోపల ఉన్నావి సాధారణంగా ఎక్కువగా అర్ధలోహాలు కూడా మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నాయి విద్యుత్ వాహకము అంటే తన గుండా విద్యుత్ను ప్రసరింప చేయనిస్తుంటాయి ఉదాహరణకు ముక్కను కరెంటు పోతున్న దగ్గర కనుక పెట్టినట్లయితే మనకు షాక్ అనేది వస్తుంది కారణం ఏంటంటే ముక్క అనేది ఒక విద్యుత్ వాహకము కాబట్టి అదేవిధంగా ఈ అర్ధలోహాలలో మాత్రం ఒక సిలికాన్ ఒకటి ఉన్నది అది తన గుండా విద్యుత్తును ప్రసరింపచేయనియదు కాబట్టి ఆ సిలికాన్ మాత్రము విద్యుత్ను తన గుండా ప్రసరింపచేయనటువంటి అర్ధలోహము కిందికి తీసుకోవచ్చు ఆవర్తన పట్టిక లోపల మొత్తము అర్ధలోహాలు ఏడు దాకా ఉన్నవి అవి ఒక టెక్నిక్గా ఎందుకంటే నెక్స్ట్ రాబోయే క్లాసులలో ఏ టెక్నిక్ ద్వారా దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మీకు తెలియజేస్తాను అయితే మీరు ఒకటి గమనించండి ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తుంటారో అట్లీస్ట్ ఒకటి నుండి ఒకటి పరమాణు సంఖ్య నుండి ముప్పై పరమాణు సంఖ్య వచ్చే మూలకాల వరకు తప్పకుండా ఒక రోజు ఒక పది మూలకాలు రెండవ రోజు పది మూలకాలు మూడవ రోజు పది మూలకాలు చొప్పున అదేవిధంగా మిగిలినటువంటి గ్రూపులు కూడా వస్తారు నెక్స్ట్ క్లాసులలో మీకు స్పష్టంగా ఎలా నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలో కూడా మీకు క్లియర్గా నేను ఇవ్వదలుచుకున్నాను ఇందులో అర్ధలోహాలలో మీరు థర్డ్ ఏ గ్రూప్ కనుక చూసినట్లయితే చూడండి బోరాన్ అల్యూమినియం నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్ లోపల కనుక తీసుకుంటే కార్బన్ సిలికాన్ జర్మేనియం ఏ గ్రూప్ మూలకాలను తీసుకున్నట్లయితే నైట్రోజన్ ఫాస్పరస్ నైట్రోజన్ ఫాస్పరస్ ఆర్సెనిక్ యాంటిమోని నెక్స్ట్ ఇక్కడ ఏ ఫోర్త్ ఏ ఫిఫ్త్ ఏ నెక్స్ట్ సిక్స్త్ ఏ ఆక్సిజన్ సల్ఫర్ సెలూనియం టెలూరియం పోలోనియం ఈ గ్రూప్ మూలకాలను గుర్తుంచుకుంటే మీకు టెక్నికల్గా మెటలాయిడ్స్ని గుర్తుపట్టవచ్చు ఏవి మెటలాయిడ్స్ అంటే అర్ధలోహాలనే ఇంకొక పదం ఏంటంటే మెటలాయిడ్స్ అని కూడా అంటారు ఇది ఇంగ్లీష్ వర్డ్ కానీ ఒక్కొక్కసారి నాకు అర్థం ఉంది ఏంటంటే తెలుగు మీడియం ప్రశ్నపత్రం లోపల కూడా అర్ధలోహము అనటానికి బదులుగా మెటలాయిడ్ అనే పదాన్ని వాడుతున్నారు ప్రశ్నపత్రం లోపల ఈ క్రింది వాన్లో మెటలాయిడ్ ఏది ఒకవేళ తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థి లేదా క్యాండిడేట్ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ మెటలాయిడ్ అనే పదం కనుక తెలియకపోతే ఆన్సర్ చేసే అవకాశం లేదు కాబట్టి అర్ధలోహాలను సెమీ మెటల్స్ అని మెటలాయిడ్స్ అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి థర్డ్ ఇయర్ గ్రూప్ లోపల ముట్టమడిది నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ గ్రూప్ లోపల కనుక తీసుకున్నట్లయితే ఈ రెండు నెక్స్ట్ రెండవది మూడవది ఆ తర్వాత ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ లోపల కనుక తీసుకున్నట్లయితే మూడవది నాలుగవది సిక్స్త్ ఇయర్ గ్రూప్ లోపల కనుక తీసుకున్నట్లయితే టెలూరియం పొలూనియంలో చూడండి ఈ లింక్ను మీరు ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రూపులను ఎలా గుర్తుపెట్టుకోవాలనో కొన్ని టెక్నిక్స్ ఉన్నవి ఆ టెక్నిక్స్ ద్వారా సులభంగా అతి సులభంగా ఏమాత్రం నా కెమిస్ట్రీ తెలియదు అనుకున్నటువంటి క్యాండిడేట్ కూడా వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ తర్వాత రాబోయే క్లాసులలో మీకు క్లియర్గా చెప్తాను ఇందులో చూడండి బోరాన్ సిలికాన్ జర్మేనియం ఆర్సనిక్ యాంటిమోని టెలూరియం పోలోనియం వీటిని ఏమంటారు అంటే అర్ధలోహాలు అంటారు కాబట్టి సాధారణంగా ఇక్కడ కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అదేంటంటే ఈ క్రింది వాణిలో అర్ధలోహము కానిది ఏది ఈ క్రింది వాణిలో అర్ధలోహము అయినది ఏది అలా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఇక్కడ మీరు గమనించండి ఆ తర్వాత మనకు మూలకము యొక్క స్థితిని బట్టి చూసినట్లయితే ఘన ద్రవ వాయు స్వభావాన్ని బట్టి చూసినట్లయితే లోహాలు అలోహాలు అర్ధలోహాలు గాను మూలకం గురించి తెలిసిపోయింది ఇక్కడ ఇది ప్రధానమైనది ప్రపంచం లోపల చివరికి మన శరీరాన్ని తీసుకున్నా కూడా మన శరీరం ముఖ్యంగా ఆరు మూలకాలతో నిర్మితమై ఉంటుంది ఈ ప్రశ్న కూడా అడగటానికి అవకాశం ఉంది తొంభై తొమ్మిది శాతం వరకు ఆరు మూలకాలతోనే నిర్మితమై ఉంటుంది ఆ ఆరు మూలకాలు గుర్తుంచుకోండి ముఖ్యంగా హైడ్రోజన్ ఒకటి ఆక్సిజన్ రెండు నైట్రోజన్ మూడు నెక్స్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ తో పాటుగా కాల్షియం అండ్ పాస్పరస్ ఈ ఆరు మూలకాలతోని మన శరీర నిర్మాణం ఏర్పడుతుంది వీటితో పాటుగా కూడా ఇంకో కొన్ని లోహాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి తెలుగు అకాడమీ లోపల అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చాడు కాబట్టి హై స్కూల్ లెవెల్ లోపల ఉండబడినటువంటి పుస్తకాలను గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రధానంగా ఈ ఆరు మూలకాలతో మన శరీరం ఏర్పడింది ఈ ప్రపంచమే మూలకాలమయము ఈ ప్రపంచమే పదార్థమయము అందువల్లనే కెమిస్ట్రీ గురించి ఖచ్చితంగా నువ్వు వందకు వంద శాతం ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే రేపు మన జీవితం లోపల దాన్ని దాని యొక్క అప్లికేషన్ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది తర్వాత రెండవది సమ్మేళనం ఈ సమ్మేళనం అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సమ్మేళనము అనేది ఎలా ఏర్పడుతున్నది సమ్మేళనము అంటే ఇది పదార్థం యొక్క ఒక రూపము చూడండి ఉదాహరణకు హెచ్ టూఓ అనే దాన్ని తీసుకుని చూద్దాం హెచ్ అంటే నీరు గతంలో అడిగిన ప్రశ్న హైడ్రోజన్ మోనో ఆక్సైడ్ను నీరు అంట నీటిని యొక్క రసాయనిక నామం ఏంటి హైడ్రోజన్ మోనో ఆక్సైడ్ ఇది గతంలో అడిగాడు చిన్న ప్రశ్ననే కానీ కరెక్ట్గా కనుక ఆన్సర్ పెట్టలేకపోయినట్లయితే మనకు కొన్ని వేల మందికి వెనుకబడే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఇందులో సమ్మేళనం యొక్క నిర్వచనం కావాలి మనకు సమ్మేళన నిర్వచనం ఎట్ట విభి మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఇది ఏ పదార్థము అయితే రెండు కానీ ఏ పదార్థం అయితే రెండు కానీ అంతకంటే ఎక్కువ మూలకాలను కలిసి ఉండి ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి లోపల కలిసి ఉన్నటువంటి పదార్థం యొక్క రూపాన్నే సమ్మేళనము అంటారు ఉదాహరణకు నీరు దీంట్లో చూడండి నీటి లోపల రెండు మూలకాలు ఉన్నాయి అవి దీన్ని చూడగానే మనకు అర్థమవుతుంది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రెండు మూలకాల యొక్క కలయిక ఈ సమ్మేళనం లోపల ఉండబడినటువంటి మూలకాలను ఏమంటారు అంటే అనుఘటక మూలకాలు ఈ పదం చూడండి ద కాంపనెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్ చూడండి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వాటిని అనుఘటక మూలకాలు ఒక్కోసారి ప్రశ్న ఇట్లా కూడా అడుగుతున్నాడు నీటి లోపల ఉండబడే అనుఘటక ఏంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కాబట్టి గుర్తుంచుకోండి దాంతోపాటు నైట్రోజన్ ఫ్లోరిన్ అని ఇతర ఇతర మూలకాలనిచ్చి మనం కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి సమ్మేళనం యొక్క నిర్వచనం మీకు తెలిసింది ఏ పదార్థం అయితే రెండు కానీ అంతకంటే ఎక్కువ మూలక పరమాణువుల చేత ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి లోపల ఏర్పడటం ఏర్పడడం వల్ల లేదా కలయిక వల్ల ఏర్పడినటువంటి దాన్ని సమ్మేళనముగా అంటున్నాము ఆ సమ్మేళనానికి ఉదాహరణ నీరు ఒకటి తీసుకున్నాము రెండు బెంజిన్ బెంజిన్ కూడా అడగడానికి అవకాశం ఉంది బెంజిన్ యొక్క ఫార్ములా సిక్స్ ఎ సిక్స్ అంటే ఇది కార్బన్ మరియు హైడ్రోజన్లతోని రెండు మూలకాలతో కలిసి ఉంటుంది అదేవిధంగా క్లోరోఫామ్ మత్తు మందు తెచ్చే పదార్థము లేదా మత్తుగా ఇచ్చే పదార్థం అయినటువంటిది క్లోరోఫామ్ దాని ఫార్ములా సిహెచ్ సిఎల్ త్రీ దీని లోపల ఉండబడే అనుఘటక మూలకాలు కార్బన్ హైడ్రోజన్ క్లోరిన్ ఈ విధంగా మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ గమనించండి సమ్మేళనము స్థితిని బట్టి మళ్ళీ మూడు రకాలు ఘనస్థితి లోపల ఉండబడే సమ్మేళనాలు ద్రవస్థితి లోపల ఉండబడే సమ్మేళనాలు వాయు స్థితి లోపల ఉండబడే సమ్మేళనాలు మీరు ఘనస్థితి లోపల ఉండబడే సమ్మేళనాలకు ఉదాహరణ తీసుకుందాం గతంలో ఎప్పుడు ఎలా అడిగాడో చూడండి ద్రవస్థితి లోపల ఉండబడే సమ్మేళనాలు నెక్స్ట్ వాయు స్థితి లోపల ఉండబడే సమ్మేళనాలు చూడండి ఎగ్జాంపుల్ గమనిస్తే మీకు తెలిసిపోతుంది ఘనస్థితి లోపల ఉండబడే సమ్మేళనాలను కనుక తీసుకుంటే రాక్ సాల్ట్ రాతి ఉప్పు సోడియం క్లోరైడ్ మనము టేబుల్పై వేసుకొని మనం జనరల్గా ఆహారం లోపల తీసుకునేటప్పుడు కొంత పరిమాణం లోపల తీసుకోవాలి ఆ సాల్ట్నే టేబుల్ సాల్ట్ అంటాము టేబుల్ సాల్ట్ అని గతం లోపల కూడా ఆ ప్రశ్న రావడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి దాన్ని రసాయనికంగా సోడియం క్లోరైడ్ అంటారు దానితో పాటుగా చక్కెరలు షుగర్ కేన్ షుగర్ కేన్ షుగర్ కూడా గతంలో అడిగింది చక్కెర చక్కెర ఏ స్థితిలో ఉందో మీరు గుర్తుపట్టవచ్చు ఈజీగా దెన్ ఫార్ములా సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ దెన్ ఫార్ములా గురించి పెద్దగా అడగటం లేదు కానీ చక్కెర పరంగా ఏదో రకంగా ఇండైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చక్కెర కూడా ఘనస్థితి లోపల ఉండబడినటువంటి సమ్మేళనం ఇది సమ్మేళనం అని గుర్తుపట్టాలంటే రియల్గా మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫార్ములాను చూడగానే వెంటనే ఇది సంవరణమా కాదా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత క్లాసుల్లో కూడా మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఉదాహరణకు సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ ఇవి వివిధ మూలకాలతోని నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి లోపల కలిశాయి కాబట్టి చక్కెర అనేది కేన్ షుగర్ అనేది టేబుల్ షుగర్ అనేది ఒక ఘనస్థితి లోపల ఉండబడినటువంటి సమ్మరణానికి ఉదాహరణగా తీసుకుంటాము అదేవిధంగా రాక్ సాల్ట్ కాపర్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ లాంటి మొదలైనటువంటి లవణాలను ఎన్నిటినో ఘనస్థితి లోపల ఉండబడే సంవరణాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు రెండవది ద్రవస్థితి లోపల ఉండబడే సంవరణాలు కోర్స్ మీ అందరికీ తెలుసు ద్రవస్థితి లోపల ఉండబడే సంవరణం లేకుండా మనం బతకలేం అది ఉదాహరణకు నీరు నీరు అనేది ప్రవహిస్తున్నటువంటి పదార్థము దాని యొక్క ఫార్ములా హెచ్ టు ఓ ఫార్ములాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది తర్వాత క్లాసులలో మీకు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి మెకానిజం లేదా అది ఎలా ఏర్పడుతుందో మీకు స్పష్టంగా తెలియచేస్తాను కానీ ఇక్కడ ద్రవస్థితి లోపల ఉండబడే సమరణానికి ఉదాహరణ నీరు మీరు ఊహించవచ్చు ఇంకేమైనా మీకు తెలిసినట్లయితే ఆలోచించండి కార్బన్ హైట్రాక్లోరైడ్ రెండవది మూడవది క్లోరోఫామ్ నాలుగవది బెంజిన్ అలా దానితో పాటుగా కార్బన్ డైసల్ఫైడ్ కూడా కార్బన్ డైసల్ఫైడ్ కూడా ఒక ద్రవస్థితి లోపల ఉండబడే సంవరణమే ద్రవస్థితి లోపల ఉండబడే సంవరణాలకి ఇప్పుడు చెప్పినటువంటి ఏంటంటే నీరు క్లోరోఫామ్ కార్బన్ డైసల్ఫైడ్ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ లాంటి మొదలైనటువంటి అన్ని పదార్థాలను ద్రవస్థితి లోపల ఉండబడే సమరణం కిందికి తీసుకోవచ్చు నెక్స్ట్ వాయుస్థితి లోపల ఉండే సమ్మేళనాలు గ్యాసియస్ స్టేట్ కాంపౌండ్స్ ఇంగ్లీష్లో ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్ లేదా సల్ఫర్ డైఆక్సైడ్ మీరు కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములాను చూడండి సివోటు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి కనపడుతుంది ఇక్కడ వన్ ఇష్యూ టూ రేషియోలో చూడండి కార్బన్ ఆక్సిజన్ అంటే ఇది ఒక పరమాణువు ఇది రెండు పరమాణువులు ఉండాలి ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్ అంటే సివోటు అని రాయాలి కానీ ఎవరైనా సివోత్రీ అని రాస్తారు అంటే అకార్డింగ్ టు కెమిస్ట్రీ ఇట్ ఇస్ ద రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలా రాయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిని కలిగి ఉండాలి కాబట్టి సో వాయుస్థితి లోపల ఉండే సమ్మేళనాలకు ఒకటి టూ రెండవది సల్ఫర్ డయాక్సైడ్ మూడవది సల్ఫర్ డ్రై లాంటి సమ్మేళనాలను తీసుకోవచ్చు నాలుగవది నాలుగవది లాఫింగ్ గ్యాస్ వందల సార్లు గతంలో ఎన్నిసార్లు అడిగారు లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా లేదా లాఫింగ్ గ్యాస్ అంటే ఏంటి అనేది లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఎన్ ఓ మీకు తెలుసు నైట్రస్ ఆక్సైడ్ అంటారు దీన్ని నైట్రస్ ఆక్సైడ్ ఎన్ ఎన్టువో కూడా వాయు స్థితి లోపల ఉండబడే ఒక సమ్మేళనము ఇప్పుడు సమ్మేళనాలు ఎన్ని స్థితిలలో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఉదాహరణల గురించి మనం చూసాము అదేవిధంగా సమ్మేళనము లోపల ఏ ఏ మూలకాలు కలిగి ఉంటున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని రెండు రకాలుగా చేశారు ఒకటి రెండు రకాల వర్గీకరణ కర్బన సమ్మేళనాలు అకర్బన సమ్మేళనాలు ఇంగ్లీష్లోనైతే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే అకర్బన సమ్మేళనాలు మీకు ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మీకు కనబడుతున్నది కర్బన సమ్మేళనానికి ఉదాహరణ మీథేన్ సిహెచ్ ఫోర్ ఎన్నిసార్లు అడిగాడు ఈ ప్రశ్నను మీథేన్ మీథేన్ అంటే గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ అనగా ఏమి ప్రీవియస్ క్వశ్చన్లో మీరు చూడండి అన్నిట్లలో చాలాసార్లు అడిగారు గోబర్ గ్యాస్ దీనికి ఇంకొక పేరు ఫైర్ డ్యాంప్ అని కూడా అంటారు ఫైర్ డ్యాంప్ ఫైర్ డ్యాంప్ అన్న గోబర్ గ్యాస్ అన్న మార్స్ గ్యాస్ అనే మూడొక పదం ఉంది ఇది కూడా గతం లోపల అడిగినటువంటి బిట్టే మార్స్ గ్యాస్ మార్స్ అంటే బురద బురద నుంచి బయటకు వస్తున్నటువంటి వాయువు ఏంటంటే మీథేన్ గ్యాస్ కాబట్టి మీథేన్కి ఇంకొక పేరు మార్స్ గ్యాస్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి ఒకటి మార్స్ గ్యాస్ నెంబర్ టూ గోబర్ గ్యాస్ నెంబర్ త్రీ చూడండి ఇప్పుడు చెప్పినటువంటి పేర్లు తప్పకుండా గుర్తుపెట్టుకోండి గోబర్ గ్యాస్ ఒకటి మార్స్ గ్యాస్ ఒకటి ఫైర్ డ్యాంప్ ఫైర్ డ్యాంప్ ఈ మూడు పదాలు గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్సే కాబట్టి దాని ఫార్ములా హెచ్ ఫోర్ ఇది సమ్మలనమా కాదా గుర్తుపెట్టవచ్చు ఎందుకంటే ఒక పరమాణువు కార్బన్ నాలుగు పరమాణువులు హైడ్రోజన్లతో కూడుకున్నటువంటిది నెక్స్ట్ బ్యూటేన్ బ్యూటేన్ అనగానే మీ అందరూ తెలుసు ఇక్కడ రాస్తున్నటువంటి ఏడు లక్షల మంది క్యాండిడేట్స్లలో చాలా వరకు నేను అనుకుంటా తొంభై నుంచి తొంభై ఐదు శాతం బ్యూటేన్ గురించి తెలిసి ఉంటుంది ఎందుకంటే మన కిచెన్ రూమ్ లోపల ఉపయోగిస్తున్నటువంటి ఎల్పిజి గ్యాస్ లోపల ప్రధానంగా ఉండబడే వాయువు ఎల్పిజి గ్యాస్లో బ్యూటేన్ ఎక్కువ పరిమాణంలో ఉండేది కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్నలు అడగటం లేదు దానికంటే కొంచెం కాంప్లికేషన్ అంటే బ్యూటేన్తో పాటుగా ఇతర వాయువులు కూడా ఉన్నాయి ఆ వాయువులను కూడా చదవగలిగే అర్థం చేసుకోగలిగే గుర్తుంచుకోగలిగే పవర్ ఉన్నటువంటి క్యాండిడేట్ మాత్రమే జాబును సంపాదించడానికి అవకాశం ఉన్నది కాబట్టి దాంట్లో ఏ ఏ కాంపనెంట్స్ ఉన్నవి అనేది మనకు నెక్స్ట్ సంబంధించినటువంటి టాపిక్ ఉన్నది ఆ టాపిక్లో ఇంధనాలు అనే టాపిక్ లోపల స్పష్టంగా మనం నేర్చుకుంటాము కర్బన సమ్మేళనాలు అకర్బన సమ్మేళనాలు కర్బన సమ్మేళనము అంటే ఏ సమ్మేళనాలైతే కార్బన్తో ఏర్పడతాయో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ లాంటి మూలకాలతో ఏర్పడితే వాటిని కర్బన సమ్మేళనాలు అంటారు అకర్బన సమ్మేళనాలు దాంట్లోనే అర్థం ఉన్నది అకర్బన ఇన్ఆర్గానిక్ కర్బన సమ్మేళనాలు కాకుండా ఉండబడినటువంటివి ఉదాహరణకు మీరు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోండి హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఇయర్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ద కార్బన్ ఇందులో మనకు కార్బన్ అనే ఎలిమెంట్ అనే ప్రశ్నే లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఇది కార్బన్ సమరణం కాదు సల్ఫ్యూరిక్ ఆమ్లం మీ అందరికీ తెలుసు సల్ఫ్యూరిక్ ఆమ్లానికి వాసన లేదు గతంలో డిఎస్లు అడిగాడు ఈ క్రింది వాణిలో వాసన లేని ఆమ్లం ఏది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి క్యాండిడేట్ కూడా గుర్తుపెట్టుకోవడం కొంతసార్లు ఇబ్బంది అవుతున్నది కాబట్టి స్పెషల్ ప్రాపర్టీస్ ఉండబడినటువంటి వాటి మీద మనం ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది సల్ఫిరికామ్లాన్ని సల్ఫిరీకా ఆమ్లాన్ని గంధకీ కామ్లము అని సల్ఫిరిక్ ఆమ్లాన్ని గంధకీ కామ్లం అని ఆయిల్ ఆఫ్ విట్రియాలని ఇది నూనె మాదిరిగా ఉంటుంది ఆయిల్ ఆఫ్ అని అదేవిధంగా సల్ఫిరికామ్లము అకర్బన సమ్మేళనానికి ఉదాహరణగా తీసుకోవచ్చు అదేవిధంగా ఎన్ఈసిఎల్ లాంటి ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు ఆ తర్వాత పదార్థము మూడవ రూపమైనటువంటి మిశ్రమాన్ని గురించి ఆలోచిద్దాము దీన్ని ఇంగ్లీష్లో మిక్చర్ అంటారు మిక్చర్ చూడండి మీకు పూర్తిగా ఒక అవగాహనకు వస్తారు మూలకము సమ్మేళనము మిశ్రమము మిశ్రమము అనేది ఎలా ఏర్పడుతుంది మిశ్రమము అనగానే మిక్చర్ ఇంగ్లీష్ పదము చెప్పగానే వెంటనే మనం గుర్తుపెట్టగలుగుతాం మిక్చర్ మిక్చర్ అనే పదం ఎలా ఏర్పడుతుంది అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ సంఖ్య లోపల మూలకాలు కావచ్చు సమ్మేళనాలు ఒక యాంత్రికంగా కలిసినట్లయితే యాంత్రికంగా అంటే ఇష్టం వచ్చినటువంటిది అంటే అక్కడ ఒక పర్టికులర్ నిష్పత్తి అనేది కనిపించదు అలా కనిపించకుండా ఉండబడే పదార్థం యొక్క రూపాన్ని మిశ్రమము అంటారు ఉదాహరణకు సింపుల్గా మీరు తీసుకోండి గాలి మిశ్రమము ఇది ఇంత రేషియో లోపల ఉండాలి అనే పర్టికులర్గా దీంట్లో నిబంధన అనేది ఉండదు దాన్ని మిశ్రమము అంటారు ఉదాహరణకు పుల్లారెడ్డి స్వీట్ సెంటర్కి వెళ్తున్నాం అనుకోండి మీకు తొందరగా అర్థం కావడానికి చెప్తున్నాను అందులో పల్లి బూంది కార గీర ఇలాంటివి ఎన్నెన్నో కలుపుతూ ఉంటుంటారు వాటిని వేరు చేయడం కూడా చాలా సులభము మిశ్రమ లోపల ఉండబడినటువంటి అనుగడకాలను వేరు చేయడం కూడా చాలా సులభము కాబట్టి మిశ్రమానికి ఉదాహరణగా తీసుకున్నట్లయితే నెంబర్ వన్ గాలి అనేది ఒక మిశ్రమము నెంబర్ టూ చూడండి వాటర్ గ్యాస్ మీకు ఇంధనాలల్లో వాటికి సంబంధించినటువంటి సంఘటనల గురించి క్లియర్గా చదువుతాము వాటర్ గ్యాస్ నెంబర్ త్రీ ప్రొడ్యూసర్ గ్యాస్ వీటినే ఎందుకు తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా అంటే గతంలో లోపల అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ మీరు గమనించండి వీటి మీద ఎక్కువ శాతంలో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి ఆ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ప్రొడ్యూసర్ గ్యాస్ నెక్స్ట్ అదేవిధంగా నాలుగవది సెమీ వాటర్ గ్యాస్ సెమీ వాటర్ గ్యాస్ అలాగనే కిరోసిన్ను నీటి లోపల కలపండి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ రెండిటిని కలిపినట్లయితే ఒక మిశ్రమము అనేది ఏర్పడుతుంది ఇంకొకటి ఏ ద్రావణమైనా తీసుకోండి లవణాలను నీటి లోపల కలపండి నీటి లోపల కలిపితే కరిగిపోతున్నవి కరిగిపోగా ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము అంటున్నాము అయితే ఇక్కడ గమనించండి మిశ్రమము అనగానే ఒక చిన్న ఈ బొమ్మ ద్వారా మీకు తెలిసిపోతుంది గాలి అనే మిశ్రమంలో సివోటు నెక్స్ట్ నీటి ఆవిరి నెక్స్ట్ ఆక్సిజన్ నెక్స్ట్ నైట్రోజన్ నెక్స్ట్ జడవాయువులు ఇలాంటి తదితర అనుఘటకముల చేత ఒక నిర్దిష్టమైనది నిష్పత్తి అనేది లేదు ఇక్కడ వివిధ అనుఘటకాలు అనేది కలిసి ఉన్నటువంటి ఈ పదార్థ రూపాన్ని మిశ్రమము అంటున్నాము కాబట్టి ఫైనల్గా నిర్వచనాన్ని ఒకసారి గమనించండి రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు లేదా సమ్మేళనాలు ఒక యాంత్రికంగా ఇష్టం వచ్చినటువంటి రేషియో లోపల కలవ కలవబడగా ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మనం మిశ్రమము అంటున్నాము మిశ్రమానికి ఉదాహరణలు మనం తీసుకోగలిగాము దీని క్లాసిఫికేషన్ దీని వర్గీకరణ చూస్తే సజాతీయమైన మిశ్రమము విజాతీయమైన మిశ్రమము సజాతీయమైన మిశ్రమము అంటే ఏమిటి వెంటనే గుర్తుపట్టచ్చు సజాతీయమైన మిశ్రమం అంటే ఉదాహరణకు గాలి అనే దాన్ని కనుక తీసుకోండి తీసుకుంటే దాన్ని రెండు పొరలుగా మనము విభజించి చూడలేనటువంటి పదార్థ రూపాన్ని మనము సజాతీయ మిశ్రమము అంటారు హోమోజీనియస్ మిక్చర్ ఇంగ్లీష్లో రెండవది విజాతీయమైన మిశ్రమము ఇక్కడ గమనించండి విజాతీయమైన మిశ్రమం తెలిస్తే సజాతీయమైన మిశ్రమం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎందుకు అంటే కిరోసిన్ ఒక లీటర్ నీటి లోపల ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కలపండి ఉదాహరణకు చెప్తున్నాను కిరోసిన్ కలిపితే కిరోసిన్ అంతా పైకి తేలుతుంది నీరంతా కిందికి వస్తుంది ఎందుకో మీ అందరికీ తెలుసు కిరోసిన్ సాంద్రత తక్కువగా ఉండటం నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల కిరోసిన్ పై భాగం లోపలికి వస్తుంది మీరు చూడగానే మన కంటి చూపుతోనే ఇలా చూడగానే రెండు పొరలుగా అంటే పైన కిరోసిన్ ఒక లేయర్గా ఒక పొరగాను కింద నీరు ఇంకొక పొరగా ఏర్పడుతుంది కాబట్టి మిశ్రమము లోపల ఈ రెండు వేరు వేరు పొరలను కనుక మనం భౌతికంగా గుర్తించగలిగితే వాటిని విజాతీయ మిశ్రమాలు అంటాము ఉదాహరణకు ఇప్పుడు చెప్పినటువంటి తీసుకోవచ్చు నీటి లోపల కిరోసిన్ కలపండి నీటి లోపల ఏ నూనెను కలిపినా కూడా విజాతీయమైనటువంటి మిశ్రమానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఆ తర్వాత సజాతీయమైన మిశ్రమాన్ని తీసుకోండి గాలి మనం వీటిని రెండు పొరలుగా విభజించలేము అదేవిధంగా చక్కెరను నీటి లోపల కరిగించండి కరిగించిన తర్వాత పూర్తిగా చక్కెర కరిగిన తర్వాత రెండు లేయర్స్గా మనకు కనపడుతున్నాయా అంటే కనపడటం లేదు కాబట్టి అది కూడా చక్కెర ద్రావణము లవణ ద్రావణాలు ఏవైనా లవణాలు నీటి లోపల కలిసినట్లయితే ఏర్పడే ప్రతి ద్రావణము కూడా ఒక సజాతీయమైనటువంటి మిశ్రమానికి ఉదాహరణగా మనం తీసుకోవటానికి అవకాశం ఉన్నది కాబట్టి మొత్తము ఈ క్లాస్లో మీకు అర్థమైనటువంటిది ఏంటంటే పదార్థం యొక్క రూపాలకు మాత్రము అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది కాబట్టి మీ దృష్టికోణం కూడా ఆ పదార్థం యొక్క రూపాల మీద మూలకము సమ్మేళనము మిశ్రమము మూలకము మళ్ళీ స్థితిని బట్టి ఘన ద్రవ వాయు అదేవిధంగా దాని యొక్క స్వభావాన్ని బట్టి లోహాలు అలోహాలు అర్ధలోహాలు అదేవిధంగా సమ్మేళనాలలో స్థితిని బట్టి ఘన ద్రవ వాయు అదేవిధంగా దాని లోపల ఉండబడే మూలకాలను బట్టి కర్బన సమ్మేళనాలు కర్బన సమ్మేళనాలు నెక్స్ట్ తర్వాత మిశ్రమము మూడవది మిశ్రమములో రెండు రకాలు సజాతీయమైన మిశ్రమము విజాతీయమైన మిశ్రమాలు వీ వీటి మీద గనక మనకు పట్టు కనుక సరిగ్గా దొరికినట్లయితే తప్పకుండా నెక్స్ట్ క్లాస్ లోపల కెమిస్ట్రీ లోపల ఉండబడినటువంటి ఏ అంశానైనా అతి సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అది నెక్స్ట్ క్లాస్లో మనం చూడవచ్చు అయితే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను గతం లోపల కూడా మీకు ముందు మీకు ఒక ప్రస్తావన తీసుకొచ్చాను అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానాన్ని గమనిస్తే మొత్తం నాలుగు రకాల ప్రశ్నలు అన్నాను ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మీకు అర్థం కావడం కోసం ప్రయత్నం చేస్తాను ఒకటి అడుగుతున్నటువంటి ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగే ధైర్యము శక్తి కనుక ఉంటే నో డౌట్ మనం జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఇవ్వగలను వీటిని అటెంప్ట్ చేయట్లేము అంటే మనలో ఆ సబ్జెక్టు పరంగా కొంత తక్కువ ఉన్నదని మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ మధ్యన ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నాడు ఇది మన టీవీ ప్రోగ్రాం ద్వారా మీరందరూ గమనించండి ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి లెక్చర్ లేదా లెక్చర్ ఇస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నూతన విధానము లోపల ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధానము లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఉదాహరణకు ఈ పదార్థం నుంచి తీసుకొని చూడండి నెంబర్ వన్ ఈ క్రింది వాణిలో చూడండి ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది ప్రశ్న ఎంత సరళంగా ఉన్నదో చూడండి ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది లోహము కానిది ఏది చూడండి ఇది ప్రశ్న దీనికి ఒకటవది నెంబర్ వన్ మీరు గమనించి చూడండి నెంబర్ వన్ కాల్షియం కాల్షియం దాని సింబల్ సిఏ అవి ఎలానో అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాము కాల్షియం నెంబర్ టూ రెడ్ లిక్విడ్ చూడండి రెడ్ లిక్విడ్ నెంబర్ త్రీ సోడియం చూడండి ఇక్కడ నెంబర్ త్రీ సోడియం నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ సల్ఫర్ ఈ ప్రశ్నను గమనించండి దీన్ని ఆన్సర్ చేయటం ఎలానో చూడండి ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది ప్రశ్న చాలా సింపుల్గా ఉన్నది కానీ ఆన్సర్ ఏంటిదో గమనించండి ఏ బిట్ చూడండి ఫస్ట్ ఏ బిట్ ఏమని ఇస్తున్నాడు అంటే వన్ అండ్ టూ బీ బిట్ టూ అండ్ త్రీ బిట్ ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది అన్నాడు కాబట్టి ఇక్కడ టూ అండ్ ఫోర్ బిట్ వన్ అండ్ టూ టూ అండ్ త్రీ టూ అండ్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ అండ్ వన్ అండ్ ఫోర్ మీరు తీసుకొని చూడండి దీంట్లో ఈ క్రింది వాన్లో లోహము కానిది ఏది అన్నాడు కదా కాల్షియం అనేది మీ అందరికీ తెలుసు మన శరీరం లోపల ఎముకలు దంతాలు ఏర్పడడానికి కాల్షియం ఫాస్పరస్లతో నిర్మితమై ఉంటుంది కాబట్టి కాల్షియం అనేది లోహము మనకు తెలిసిందే రెడ్ లిక్విడ్ మీకు గతంలో క్లాస్లో మీరు విన్నారు దీన్ని బ్రోమిన్ అంటారు ఇది అలోహము అనేది మీకు తెలుసు సోడియం అనేది చురుకైనటువంటి లోహము మన శరీరం లోపల ఉండబడే లోహాలలో ఇది కూడా ఒకటి ఇది లోహము నెక్స్ట్ సల్ఫర్ అనేది సెంట్రల్ ప్రైమరీ స్కూల్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది అలోహము అనే విషయం చూడండి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది గమనించండి ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది అన్నప్పుడు రెడ్ లిక్విడ్ అలోహము సల్ఫర్ అలోహము ఆన్సర్ ఏం కావడానికి అవకాశం ఉంటుంది అంటే సిబిట్ టూ అండ్ ఫోర్ అంటే ఇక్కడ కానిది ఏది అని నెగిటివ్ ప్రశ్న అడిగాడు రేపు ఎంట్రన్స్ లోపల ఇలా కూడా అడగవచ్చు ఈ క్రింది వాణిలో లోహము అయినది ఏది అన్నప్పుడు ఇక్కడ రాసే జవాబు వేరుగా ఉంటుంది చూడండి లోహము అయినది ఏది అని పాజిటివ్గా అడిగితే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ కాల్షియం అనేది లోహమే సోడియం అనేది లోహమే కాబట్టి వన్ అండ్ త్రీ అనేది ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆ బిట్ ఇవ్వలేదు ఉదాహరణకు వన్ అండ్ త్రీ తీసుకోండి వన్ అండ్ త్రీ కాల్షియం అనేది లోహమే సోడియం అనేది లోహము కాబట్టి పాజిటివ్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వన్ అండ్ త్రీ అవుతుంది నెగిటివ్ క్వశ్చన్కి అయితేనేమో టూ అండ్ ఫోర్ అవుతున్నది కాబట్టి ఇలాంటి తరహా ప్రశ్నలు ఇది రెండు రకాల ప్రశ్నలు అయితే మూడవది జతపరుచుము అనే దాని మీద కూడా అడుగుతున్నాడు జతపరుచుము అనేది మనకు అర్థం కావాలంటే ఆ సబ్జెక్టు పైన పూర్తిగా అనలైజ్ చేయగలిగినప్పుడు జతపరచు అనే క్వశ్చన్లు చాలా చూసాము కానీ ఇక్కడ ఒకే ప్రశ్న లోపల నాలుగు ప్రశ్నలు దాగి ఉండేటట్టుగా ఇవ్వడం జరిగినది కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా అనేది జాగ్రత్తగా మనము చేయవలసినటువంటి అవసరం ఉన్నది చూడండి మీరు కొన్ని ప్రశ్నలను అబ్జర్వ్ చేయటం జరిగింది ప్రస్తుతం అడుగుతున్నటువంటి టీఎస్పిఎస్సి లోపల ప్రధానంగా నాలుగు ప్రశ్నలు ఉన్నాయని ఆ నాలుగు ప్రశ్నల మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు తప్ప ఎంత శబ్దటి పరంగా గ్రిప్ ఉన్నప్పటికీ కూడా ఆ నాలుగు మోడల్స్లో కనుక మనము ప్రశ్నలను చదువుతూ వాటికి సంబంధించిన ఆన్సర్ను చేసుకుంటూ పోతే సక్సెస్ రేటు వాళ్ళకి ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి మొదటి ప్రశ్న మనం చూసుకు చూడటం జరిగింది ఈ క్రింది వాణిలో సరి వ్యాఖ్య అయినది ఏది ఇట్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య అయినది ఏది నాలుగు స్టేట్మెంట్లు ఇస్తాడు అందులో సరి అయినటువంటి వ్యాఖ్య ఏదవుతున్నదో మనం గుర్తించాలి దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ పెట్టాలి రెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య కానిది ఏది దానికి నెగిటివ్ క్వశ్చన్ కింద నాలుగు స్టేట్మెంట్లు ఉంటాయి అందులో సరి కానిది ఏ స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లో మనము చూసి ఆన్సర్ చేయాలి ఆ రెండు ప్రశ్నలను గతంలో మనము చూడటం జరిగింది మూడవ ప్రశ్న జతపరిచయం అదే మ్యాటర్ అదే పదార్థం అనే చాప్టర్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు స్పష్టంగా అర్థం కావడానికి అవకాశం ఉంది ఉదాహరణకు మీరు ఈ బోర్డు వైపు గమనించండి పదార్థము రూపము ఇక్కడ ఏ గాలి బ్రోమిన్ నీరు కాల్షియం ఈ నాలుగు ఇచ్చాడు దాని యొక్క రూపాలు అటువైపు ఇచ్చాడు చూడండి అలోహము మిశ్రమము లోహము సమ్మేళనము ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్ను గుర్తించాలి కాబట్టి గాలి అనేది ఏంటిది మనం ఇప్పటివరకు చదివాము గాలి అనేది ఒక మిశ్రమము అనే విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే వివిధ అణుఘటకాలతోని నిర్మితమై ఉంటుంది అందులోపల ఉండబడిన అణుఘటకాలను సులభంగా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ సజాతీయమైనటువంటి మిశ్రమములో మాత్రము కొంచెము కఠినతరమైనటువంటిది అయితే గాలికి ఎగ్జాంపుల్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమవుతుంది అంటే మిశ్రమం అవుతున్నది కాబట్టి ఒకటో దానికి ఇక్కడ ఏకు రెండు కరెక్ట్ అవుతుంది బ్రోమిన్ అనేది రెండో తీసుకోండి మీ అందరూ తెలుసు మనం స్పష్టంగా చూసాము ఉన్నటువంటి అన్ని మూలకాలన్నింటిలో ద్రవస్థితి లోపల ఉండబడే ఒకే ఒక అలోహం ఉన్నది అది బ్రోమిన్ బ్రోమిన్ అనేది ఇక్కడ అలోహము కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బీబిట్కు ఒకటోది అవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది ఇకపోతే నీరు అనేది మీకు తెలుసు దాని ఫార్ములా హెచ్ టువ ఇప్పుడే మనం చూసాము హెచ్ టువో అనేది ఒక సమ్మేళనము ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిని కలిగి ఉంటుంది కాబట్టి సమ్మేళనం ఎక్కడుందో మీరు గమనించండి నాలుగోదిగా ఉన్నది కాబట్టి ఇక్కడ సీకు ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతున్నది ఇక డి తీసుకొని చూడండి కాల్షియం కాల్షియం అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాము శరీరం లోపల ఉండబడినటువంటి ఎముకలు లేదా దంతాలను కనుక గమనిస్తే వాటి యొక్క పటుత్వం కొరకు కాల్షియం మరియు పాస్పరస్లతో నిర్మితమై ఉంటుంది అందులో కాల్షియం ఏమో లోహం అయితే పాస్పరస్ అలోహము కాబట్టి కాల్షియం అనేది జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది లోహము కాబట్టి డీకు థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇందులో మొదటిది కరెక్ట్గా మనము గుర్తించవచ్చు ఈ మోడల్ లోపల ఉంటున్నాయి ప్రశ్నలు ఈ మోడల్ లోపల చదివితే తప్ప ఇది వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి తరహా ప్రశ్నల కోసమే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరూ ఇలాంటి ప్రశ్నలను ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి లేదా ఏ విధంగా ఆన్సర్ చేయాలని మెరుగు తెలుసుకుంటారు ఇకపోతే నేను గతంలో చెప్పాను ముందుగా చెప్పాను ఐఐటి అంటే నేషనల్ లెవెల్ హై లెవెల్ స్టాండర్డ్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానం ఇది గతంలోపల కాదు ఇప్పుడు కూడా అడుగుతున్నటువంటిది ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలడం అనేది పూర్తి పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము నీరు అనున్నది ఒక సమ్మేళనము కానీ మిశ్రమము కాదు ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ అంటే ప్రతిపాదన అసరెన్ దానికి కారణం ఏమి ఇచ్చాడో చూడండి రీజన్ నీటిలో ఉన్నటువంటి అనుఘటకాలు మీకు తెలుసు అనుఘటకాలు అంటే ఇప్పుడే మనం మాట్లాడడం హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు నీటి లోపల ఉండబడినటువంటి అణుఘటకాలు సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయలేము నీటి లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ మనం సులభంగా ఇట్లా వాటర్ మాలిక్యూల్ తీసుకొని మనం సులభంగా వేరు చేయడం అనేది సాధ్యం కానటువంటి విషయం కాబట్టి చూడండి నీటి లోపల ఉండబడిన అనుఘటకాలు సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయలేము కారణం ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి నీటిలోని అనుఘటకాలు బలమైనటువంటి బంధాల ద్వారా బంధించబడి ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి మీకు ఇచ్చినటువంటిది ప్రశ్నను గమనించండి ప్రతిపాదన కారణం ఫస్ట్ది ఏ ఆరులు సరి అయినవి ఈ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ రెండు కూడా సరి అయినవై ఏకు అంటే మొదటి దానికి రీజన్ లేదా కారణం అనేది కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే అది ఏ ఆన్సర్గా పెడుతున్నాము అయితే ఈ ఇవ్వబడినటువంటి వాటిలో చూడండి నీరు అన్నది ఒక సమరణమే మిశ్రమము కాదు స్టేట్మెంట్ కరెక్ట్ నో డౌట్ ఎట్ ఆల్ ఇకపోతే కారణములో దీంట్లో అనేది దీంట్లో నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఉండబడినవి ద హెచ్ఓ లోపల ఉండబడినటువంటి బంధాలు బలమైన బంధాలు కాబట్టి వాటి లోపల ఉండబడినటువంటి అనుఘటకాలను సులభమైన పద్ధతుల ద్వారా వేరు చేయలేము కాబట్టి దీనికి ఉండబడినటువంటి రీజన్ ఇది కూడా కరెక్టే కాబట్టి ఏ ఆరులు సరి అయినవి ఏకు ఆరు సరి అయిన కారణము కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది రెండవ దాన్ని అబ్జర్వ్ చేయండి ఏ ఆరులు సరి అయినవే అంటే ఇది స్టేట్మెంట్ కరెక్టే ఇది స్టేట్మెంట్ కరెక్టే కానీ ఏకు ఆర్ అనేది అంటే కారణం అనేది సరి అయినటువంటి వివరణ కానప్పుడు బి అవుతున్నది ఇక్కడ ప్రశ్నను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ తరహా ప్రశ్నలు గతం లోపల లేవు కాబట్టి ఈ తరహా ప్రశ్నల మీద ప్రాక్టీస్ చేస్తే తప్ప నీకు సబ్జెక్టుపై నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా తప్పుబోయే ప్రమాదం ఉన్నది కాబట్టి నిపుణుల యొక్క సలహాలను తీసుకొని తప్పకుండా ఇటువంటి క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి సిబిట్లో చూడండి ఏ సత్యము ఆర్ అసత్యము అంటే మొదటి స్టేట్మెంట్ సరి అయినటువంటిది రెండవ స్టేట్మెంటు తప్పు అని ఇచ్చాడు నాలుగవది డిబిట్లో మొదటి స్టేట్మెంట్ ఏమో అసత్యము రెండవ ఏమో సత్యం అని ఇచ్చాడు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే మనకు స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే మొదటిది సరి అయినటువంటి ఆన్సర్ అని మనకు అర్థమైనది కాబట్టి ఈ నాలుగీసి ప్రశ్నల మీద అన్ని ఒక సైన్స్ లోపల ఉండబడినటువంటి కెమిస్ట్రీలోనే కాదు మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులకు మీరు ఎకనామిక్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు తదితర మిగిలినటువంటి ఏ సబ్జెక్టుకైనా మీరు అప్లై చేసుకోండి ఇలాంటి ప్రశ్నల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ మార్కులు పొందాలని కోరుకుంటున్నాను